వెల్కమ్ టు న్యూస్ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ టికెట్ల దందాతో మొదలై సన్నిహితంగా మారి చోటా దావూకు భయపడి తలదాచుకునేందుకు ప్రపంచంలోని చోటు లేక కరోనాతో కన్నుమూసిన రాజన్ నేర చరిత్ర అండర్ వరల్డ్ డాన్ చోట రాజన్ కరోనాతో కన్నుమూసాడు బ్లాక్ టికెట్ల అమ్మకం చిన్న చిన్న దొంగతనాలతో మొదలైన చోటా రాజన్ నేర చరిత్ర చివరికి అండర్ వరల్డ్ డాన్ దగ్గర ఆగింది విస్తృత నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రాజన్ ఎందరి ప్రాణాలను తీశాడు ఎన్నోసార్లు చావు నుంచి తప్పించుకుని బయటపడ్డాడు ఇంతకీ రాజన్ చరిత్ర ఏమిటి అతను నేరస్తునిగా ఈ స్థాయికి ఎలా ఎదిగాడని ఆసక్తికర వివరాలు ఈ వీడియోలో చూద్దాం పంతొమ్మిది వందల అరవైలో ముంబైలోని చెంబూర్ తిలక్ నగర్లో ఒక మరాఠీ కుటుంబంలో రాజేంద్ర సదాశివ నిఖల్జీ పుట్టాడు అతడి తండ్రి సదాశివ్ తానేలో ఉద్యోగం చేసేవాడు రాజన్కి ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు రాజన్కు చదువబ్బలేదు చిన్నప్పుడే జగదీష్ శర్మ అలియాస్ గూంగా గ్యాంగులో చేరాడు సుజాత అనే యువతతో రాజేంద్రకు పెళ్ళైంది వారికి ముగ్గురు కుమార్తెలు పుట్టారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాజేంద్ర ముంబైలోని సాకార్ సినిమా హాలు బయట బ్లాక్ టికెట్లు అమ్మటం మొదలుపెట్టాడు ఒకరోజు ఆ సినిమా హాలు బయట పోలీసులు లాఠీచార్జి చేశారు పోలీసుల చేతిలోని ఒక లాఠీని లాక్కున్న రాజన్ పోలీసులపై దాడి చేశాడు ఈ ఘటన అనంతరం బడా రాజన్ గ్యాంగ్లో చేరాడు కొన్ని రోజుల తర్వాత ఆ గ్యాంగ్లో ఉండే కుంజు రాజన్ను వంచి హత్య చేశాడు బడా రాజన్ మరణంతో రాజేంద్ర గ్యాంగ్ నాయకుడయ్యాడు అలా అతను రాజన్గా మారాడు తన అన్నగా భావించే రాజన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని రాజన్ భావించాడు ఇది తెలిసి కుంజు తీవ్రంగా భయపడిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ తొమ్మిదిన కుంజు పోలీసులకు లొంగిపోయాడు కానీ రాజన్ అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరిలో కుంజును చంపటానికి చోట రాజన్ ప్రయత్నించాడు ఆ దాడిలో కుంజు గాయపడ్డాడు అయితే ప్రాణాలతో బయటపడ్డాడు డోంగ్రి టు దుబాయ్ అనే పుస్తకంలో ఎస్ హుస్సేన్ అనే ఖైదీ అండర్ వరల్డ్ ఉదంతాల గురించి ఒక పుస్తకం రాశాడు దానిలో దావూద్ చోటరాజన్ల తొలి భేటీ గురించి రాశాడు కుంజును హతమార్చాలనుకుంటున్న చోటా రాజన్ గురించి దావూద్ తెలుసుకున్నాడు ఆ తర్వాత చోటరాజన్ను పిలిపించాడు ఆ భేటీ అనంతరం దావూద్ గ్యాంగ్లో చోటరాజన్ చేరాడు ఆ తర్వాత కుంజును హత్య చేయడానికి అతడు చేసిన ప్రయత్నం సఫలమైంది కుంజు క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు అంతలో కొంతమంది కొత్త ఆటగాళ్లు గ్రౌండ్లోకి వచ్చారు కుంజు అతడి అనుచరుల మీద కాల్పులు జరపడం మొదలుపెట్టారు ఈ విధంగా చోటరాజన్ తన అన్న బడారాజన్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడు కొన్నాళ్లకు దావూద్ చోట రాజన్ల మధ్య పరస్పరం నమ్మకం బలపడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చోట రాజన్ దుబాయ్ వెళ్ళాడు అంతకుముందు ఏడాది కిందట చోటా షకీల్ కూడా దుబాయ్ వెళ్ళాడు దావూద్ తనకన్నా రాజన్ను ఎక్కువగా నమ్ముతున్నాడని చోటా షకీల్ మండిపడేవాడు ఆ గ్యాంగులో చోట రాజన్ను నానా అని కూడా పిలుస్తుండేవారు దావూద్ తరఫున బిల్డర్లు పెద్ద మనుషుల నుండి రాజన్ వసూళ్లు చేసేవాడు ఏ కాంట్రాక్టర్ అయినా ఏ కాంట్రాక్టు తీసుకోవాలన్నా అతడు మూడు నాలుగు శాతం మొత్తాన్ని రాజన్కు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం తొంభైవ దశకంలో రాజన్ ప్రతీ నెల దాదాపు ఎనభై లక్షలు వసూలు చేసేవాడు ముంబైలో అతడికి రహస్యంగా నూట ఇరవై రెండు హోటళ్లు పబ్బులు ఉన్నాయని చెబుతుంటారు గ్యాంగులో రాజన్కు ప్రాబల్యం పెరుగుతుండటంతో చోటా షకీల్ శరత్ సునీల్ రావత్లో దానిని సహించలేకపోయారు రాజన్ చోటా షకీళ్ల మధ్య విభేదాలను తగ్గించడానికి దావూద్ అనేక ప్రయత్నాలు చేశాడు అయినా అవేవి ఫలించలేదు దావూద్ ముఖ్యమైన సమావేశాల్లో రాజన్కు చోటు దక్కలేదు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు నాటికి ఈ ఇరు వర్గాల మధ్య శత్రుత్వం రక్తసిక్తంగా మారింది దావూద్ దగ్గర రాజన్ పనిచేయటం మానేశాడు ఇండియా తిరిగి రావాలని అనుకున్నాడు అయితే రాజన్ వీజా అతను దుబాయ్లో ఉండటానికి సహాయపడిన షేక్ల దగ్గర ఉంది దీంతో రాజన్ ఖాట్మండ్ నుంచి మలేషియా వెళ్ళిపోయాడు దీంతో దావూద్ కుడిబుజంగా చోటా షకిల్ మారిపోయాడు కౌలాలంపూర్లో కొన్నేళ్లు తలదాచుకున్న రాజన్ ఆ తర్వాత కంబోడియా ఇండోనేషియాలకు మకా మార్చాడు చివరికి బ్యాంకాక్లో తలదాచుకున్నాడు అయితే మరోవైపు చోటా రాజన్ను హతమార్చాలని చోటా షకిల్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు చివరికి రెండు వేల సంవత్సరంలో చోటా రాజన్ అడ్రస్ షకీల్కు దొరికింది అనంతరం రాజన్ అపార్ట్మెంట్ మీద నలుగురు సాయుధులు దాడి చేశారు పోలీసుల సాయంతో రాజన్ ఆసుపత్రిలో చేరాడు ఆ వార్త భారత్కు కూడా చేరింది అప్పటి వరకు రాజన్ బ్యాంకాక్లో దాక్కున్నాడని బహిర్గతమైంది కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి రాజన్ అదృశ్యమయ్యాడు రాజన్ ఎక్కడికి వెళ్ళాడన్నది ఎవరికి తెలియలేదు తిరిగి రెండు వేల ఒకటిలో మిడ్డే వార్తాపత్రిక సీనియర్ క్రైమ్ రిపోర్టర్ జ్యోతిర్మయి డే ముంబైలోని పోవాయిలో హత్యకు గురైనప్పుడు చోటరాజన్ పేరు బయటకు వచ్చింది ఆ హత్య కేసులో నిందితుడిగా రాజన్ పేరు వినిపించింది అలాగే ముంబైలో రెండు వేల పదమూడులో బిల్డర్లు అజయ్ గోసాలియా షేక్ల హత్యల్లో కూడా రాజన్ గ్యాంగ్ను అనుమానించారు చోటరాజన్ అరెస్టుకు ఎంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ను జారీ చేసింది రెండు వేల పదిహేనులో ఆస్ట్రేలియాలో రాజన్ మీద దాడి జరిగిందన్న వార్త వచ్చింది రాజన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి బాలి వెళ్ళాడు అదే ఏడాది అక్టోబర్లో ఇండోనేషియాలోని బాలిలో చోటా రాజన్ అరెస్ట్ అయ్యాడు ఆ సమయంలో ఎప్పుడూ ఊహించని ఫోటోలు బయటకు వచ్చాయి వేరే వాళ్లకి తుపాకీ గురిపెట్టి బెదిరించే రాజన్ చేతులకు బేడీలు వేసి ఉన్న ఫోటోలను చూసి ఎవ్వరూ నమ్మలేకపోయారు అతడు ఆరెంజ్ రంగు డ్రెస్లో పోలీసుల మధ్య ఖైదీగా నిస్సహాయంగా ఉన్నాడు డ్రగ్స్ ఆయుధాలు వసూళ్లు స్మగ్లింగ్ హత్య తదితర డెబ్బై కేసుల్లో నిందితుడైన చోటారాజన్ జర్నలిస్ట్ జేడే హత్య కేసులో దోషిగా తేలాడు ముంబై కోర్టు చోటారాజన్కు జీవిత ఖైదు విధించింది ముంబైలో మొదలైన రాజన్ నేర చరిత్ర ముంబైలోనే అంతం కావడం విశేషం